ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏకీకరణ చేసిన సందర్భంగా నెల్లూరులోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద అధికారులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారి కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు ఎక్సైజ్ అధికారులు సిబ్బందితో కలిసి పాలాభిషేకం చేసి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ రవీంద్ర సార్ అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అధికారులు మీడియాతో మాట్లాడారు. సెబ్ రద్దు చేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను యూనిఫికేషన్ చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ దయాసాగర్, సూపరింటెండెంట్లు కె నాగమల్లేశ్వరరెడ్డి, బాబు శ్రీధర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మన ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏకీకృతం అయింది. అది పెద్దలు అందరి సహకారం వల్ల, మా యూనియన్ ఫైటింగ్ సమిష్టి కృషి వల్ల, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, అలాగే మా ఎక్సైజ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు అందరి సహకారంతో ఒక ఐదు సంవత్సరాల క్రితం సభ్య ఏర్పాటుని చేసినటువంటి దాన్ని తీసివేసి మళ్ళీ మా పాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని పునరావృతం చేయడం అనేది మా ఎక్సైజ్ ఫ్యామిలీ అందరికీ కూడా అది గొప్పగా ఆనందదాయకమైనటువంటి క్షణాలు. నిన్నే మాకు ఆ సంబంధించిన సెబ్రద్దు జీవోలు అన్నీ వచ్చాయి. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్టేషన్స్లో కానీ ఆఫీసెస్లో కానీ ఎక్సైజ్ స్టేషన్స్ కొత్తగా ఆన్ చేసుకొని గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎక్సైజ్ మంత్రి గారికి మా కృతజ్ఞతగా మా ఎక్సైజ్ ఫ్యామిలీ అందరూ కలిపి పాలాభిషేకం చేస్తున్నాము. కానీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి, అలాగే మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మేము మా గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించిందో లక్ష్యాలను, సమాజ సేవ కోసం కానీ ప్రభుత్వ లక్ష్యాల కోసం నిరంతరం అందరం కూడా ఒక డిసిప్లిన్గా కష్టపడి మంచి పేరు తీసుకొస్తామని ఆశిస్తున్నాం. మీ అందరి సహకారం, ముఖ్యంగా మీడియా వాళ్ళు కానీ సమాజ ప్రజలు కానీ అందరి సహకారంతో డిపార్ట్మెంట్ని మరింత మెరుగుపరిచి ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళి గౌరవప్రదంగా ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చింది. డీసీ గారు చెప్పినట్లు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న మా సహోద్యోగులకి, కింద వాళ్ళకి నుంచి పై అధికారుల నుంచి కింద అధికారుల వరకు ఎక్సైజ్ ఇప్పుడప్పుడు యూనిఫికేషన్ చూస్తున్నాను కోరుకోవడం జరిగింది. తద్వారా అందరి ఫలితం అనుకోండి, అందరి కృషి అనుకోండి. ఆ అసోసియేషన్ యొక్క ఎక్కువ కృషి వల్ల ఈ గవర్నమెంట్ యొక్క ఈ అసోసియేషన్ యొక్క బాధ్యతలను గుర్తించి ఈ సబ్బు అనేది రద్దు చేస్తే డిపార్ట్మెంట్కి, తద్వారా గవర్నమెంట్కి మేలైన ఉద్దేశం చేయబడింది. దానికి సంబంధించిన సార్ చెప్పినట్టుగా అన్ని జీవోలు వచ్చేసాయి. దానికోసం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి వర్యులకి, ఎక్సైజ్ శాఖ మంత్రులకి చెప్పుకుంటూ ఈరోజు అందరు చేయాలని అసోసియేషన్ తరఫున నిర్ణయించడం జరిగింది. అందుకోసం ఈ పాలాభిషేకం కార్యక్రమాన్ని 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.